ఇష్యూ నంబర్ వన్ కోర్టులో ఏముండిందంటే స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ ఇచ్చే అర్హత ఉందా అన్నది ఇష్యూ నంబర్ వన్. ఇష్యూ నంబర్ టూ ఏమిటంటే ఆ పవర్ గనక అలా ఉంటే ఆ పవర్ని గవర్నర్ గారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గారి అడ్వైజ్ని కానీ పాటించవలసిన అవసరం ఉందా అన్నది రెండు ఇష్యూస్. సెక్షన్ 200 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ఇన్ 1994 ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియుక్తి చేయబడవచ్చు అన్నది స్టాట్యూట్లో వేసిన పొజిషన్. ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఆ పవర్ మేరకు 243K2 అన్న ఆర్టికల్ సంబంధంలో ఈ పవర్ స్టేట్కి లేదు అన్న డిక్లరేషన్ ఆఫ్ లా వచ్చేసింది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియుక్తి కాబడ్డ ఎవ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ బై రీజన్ ఆఫ్ దిస్ లా ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ ఆఫీస్. స్టేట్కి ఆ పరిధి లేనప్పుడు స్టేట్ దానికి ఒక అపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి పవర్ లేదు అని అన్నప్పుడు అదే స్టాట్యుటరీ ప్రొవిజన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీగా రావచ్చు అన్న ప్రొవిజన్ మేరకు ఎవరైనా అపాయింట్ అయ్యి ఉంటే వారిని అపాయింట్ చేయడానికి కూడా స్టేట్కి పవర్ లేదు. సెక్షన్ స్టేట్కి ఈ పవర్ లేదు అన్న డిక్లరేషన్ ఎప్పుడైనా సరే కోర్టు జడ్జ్మెంటు స్టాట్యూట్ యొక్క పొజిషన్ ఇది అని అంటే ఇది ముందుకి పనిచేస్తుంది బ్యాక్కి పనిచేస్తుంది. ద టెంపోరల్ ఎఫెక్ట్ ఇస్ సచ్ దట్ సచ్ డిక్లరేషన్ ఆఫ్ లా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బీయింగ్ వ్యాలిడ్ రైట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్. అంటే సెక్షన్ 200 గనక 1994లో వచ్చి ఉంటే మీకు ఆ పవర్ లేదని గనక ఇప్పుడు హైకోర్టు హోల్డ్ చేసింది కాబట్టి ఎవ్రీ సచ్ అపాయింట్మెంట్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ఆన్ టుడే ఈజ్ అల్ట్రా వైరస్. డాక్టర్ రమేష్ కుమార్ గారు నియుక్తి చెందిన సెక్షన్ 200 దాంట్లో అపాయింట్మెంట్కి కాగల పారామీటర్స్ని స్టేట్ విధించజాలదు అన్న డిక్లరేషన్ రమేష్ కుమార్ గారు కూడా వర్తింప చేస్తుంది. ఒకటి. రెండు, గవర్నర్ గారు ఆ పవర్ తీసుకున్న క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ని చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ని పాటించటానికి వీల్లేదు, అట్లాంటి ప్రొవిజన్ ఉండటానికి వీల్లేదు అని మనం తీసుకొని వచ్చిన ఇప్పుడు ఆర్డినెన్స్లోనూ అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తెచ్చిన ఆర్డినెన్స్లోనూ ఇన్ రిలేషన్ టు 243K కూడా అన్నారు. రమేష్ కుమార్ గారు ఇనిషియల్గా అపాయింట్ అయినప్పుడు వారి అపాయింట్మెంట్ రమాకాంత్ రెడ్డి గారి టర్మ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక నోట్ ఫైల్ మూవ్ చేసింది ఆన్ 13/8/2015. దాంట్లో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు 16/11/2015 సిఆర్ బిస్వాల్ ఐఏఎస్ రిటైర్డ్ని రికమెండ్ చేశారు. ఇట్ ఈస్ ద రికమెండేషన్ ఆఫ్ ద దెన్ ఆనరబుల్ మినిస్టర్, దిస్ ఇస్ మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, సైన్డ్ బై మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు. దానికి ఒక నెల తర్వాత రివైజ్డ్ రికమెండేషన్ వెంట్ ఆన్ 12/12. శ్రీ ఎన్ రమేష్ కుమార్ ఈజ్ రికమెండెడ్ టు బి అపాయింటెడ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఒకవేళ గవర్నర్ గారు వారి పవర్ని ఎక్సర్సైజ్ చేసే క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ గారి అడ్వైస్తో సంబంధం లేకుండా చేయాలన్న హోల్డింగ్ ఈ జడ్జ్మెంట్లో ఉంటే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయిన ప్రాసెస్ కూడా ఈ ఇల్లీగాలిటీలో భాగమే. బికాస్ ద కోర్ట్ హెస్ ఫౌండ్ దట్ ది గవర్నర్ హిస్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆర్ టు యాక్ట్ ఇన్ హిస్ డిస్క్రిషనరీ స్పేస్ అండ్ ఈజ్ నాట్ బౌండ్ బై ది అడ్వైస్ ఆఫ్ ది క్యాబినెట్ ఆర్ ది చీఫ్ మినిస్టర్. ఈ రెండు ఇట్లా హోల్డింగ్ ఉన్నందువల్లే ద స్టేట్ హాస్ నౌ టు టేక్ ఎ కాల్. దీని మీదికి ఈ జడ్జ్మెంట్కి అపీల్ చేయమని స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. నా ఒపీనియన్ అడిగారు, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒపీనియన్ ఇవ్వటం జరిగింది. ఇది చట్ట ప్రకారం ఎలా ఉండాలి, ఇది కొత్త లా డిక్లేర్ అయింది కాబట్టి ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి
and it also has the effect of dealing with appointments which have been made under 200 and which are subsisting as on today, a final judgment deen meeda avasaram andukani supreme court ki vellalsinde ani nenu cheptanu. ఈ క్రమంలో అట్ దిస్ స్టేజ్ నాకు ఇట్లాంటి కమ్యూనికేషన్స్ వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నా దగ్గరికి వచ్చి ఈ కమ్యూనికేషన్స్ చూపించి దీని వ్యాలిడిటీ ఎలాగా, బికాజ్ దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ యాజ్ టు వాట్ ఈస్ ది లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ దీస్ డైరెక్షన్స్ ఆర్ డిక్లరేషన్స్ ఆఫ్ సెల్ఫ్ రిస్టరేషన్ ఆఫ్ ఆఫీస్ అండ్ కాలింగ్ ఫార్ మేకింగ్ అవైలబుల్ ద ట్రాపింగ్స్ ఆఫ్ ఆఫీస్ సచ్ యాజ్ ద వెహికల్స్ ఎట్సెట్రా. నాకు వచ్చి ఒపీనియన్ అడగటం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రూల్స్లో, హైకోర్టు యొక్క జడ్జిమెంట్లో ఏదైనా కాల వ్యవధి విధించకుంటే 2 నెలల కాల వ్యవధి ఉంటుంది ఫర్ కంప్లయన్స్ విత్ ది ఆర్డర్. వెన్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ డైరెక్టెడ్ టు రెస్టోర్ దెన్ ఇన్ ఆల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ there is an action expected and mandated on the government to issue such consequential notifications as would be necessary to restore Mr. Ramesh Kumar to formally declare that he is the state election commissioner, which has not yet happened. Na opinion meraku nenu idi cheppavalsina avasaram vachindi kabatti these communications of self-restoration, of taking office, according to me, do not flow from the judgment. High court judgment meraku, high court judgment yokka consequence ga ee rendu proceedings ivvajalaru. These would be treated as unenforceable communications by the state. Chatta rooponlo deeni yokka enforceability annadi దానికి లేదు అన్న ఒపీనియన్ నేను ఇవ్వటం జరిగింది. అండ్ దట్ ఐ హ్యాడ్ టు కమ్యూనికేట్ బికాస్ సిరీస్ ఆఫ్ సచ్ కమ్యూనికేషన్స్ హ్యావ్ నౌ బిగన్ టు రెయిన్ ఇన్. వన్ మోర్ కమ్యూనికేషన్ నేను మిమ్మల్ని అడ్వకేట్ జనరల్గా కూడా నేను అడ్రస్ చేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మిస్టర్ ప్రభాకర్ మీరు సెల్ ఫోన్లను స్టాండింగ్ కౌన్సిల్గా అపాయింట్ అయి ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున వారిని కోర్టులో కౌంటర్ అఫిడవిట్స్ వేయటం జరిగింది. ఇవాళ పొద్దున 11 గంటలకి నాకు వాట్సాప్ వచ్చింది, నాకు ఫోటోగ్రాఫ్స్ వచ్చింది. నేను అడ్వకేట్, వారు ప్రభాకర్ గారు ఎస్సీసీకి అడ్వకేట్గా ఉన్నారు. ఇవాళ పొద్దున 11 గంటలకి డాక్టర్ రమేష్ కుమార్ గారు ప్రభాకర్ గారికి వారి సొంత ఫోన్ నుంచి ఫోన్ చేసి, ప్రభాకర్ గారు మీరు రాజీనామా చేయండి, ఐ వాంట్ టు ఇన్ఫ్యూజ్ ఫ్రెష్ బ్లడ్ ఇన్ టు ద స్టాండింగ్ కౌన్సిల్ నేను వారి దగ్గర నుంచి నాకు వచ్చిన వాట్సాప్ చదివి వినిపిస్తున్నాను. టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11 AM శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఫార్మర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, called me and asked me to resign from the post of standing counsel for APSEC by tomorrow. Repatloga meeru standing counsel ga resignation ivvandi, and further informed that he wants to have fresh blood in APSEC including standing counsel. Ante variki kotta raktam kotta pravaham SEC lo kavali, andukani వారు కొత్త స్టాండింగ్ కౌన్సిల్ని అపాయింట్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫార్మ్డ్ దాట్ హీఈస్ గోయింగ్ టు అపాయింట్ ఏ న్యూ స్టాండింగ్ కౌన్సిల్ బై మండే, దట్ ఈస్ 1/6/2020. నేను 1 జూన్ 2020 నుంచి నేను ఒక స్టాండింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకోవాలన్నాను. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు గివ్ సమ్ మోర్ టైమ్ టు టేక్ ఎ డెసిషన్. ప్రభాకర్ గారు వారిని నాకు కొంత సమయం ఇవ్వండి అని అడిగారట. However, he has informed that he has no time, ivvajalam, and asked me to submit my resignation by tomorrow, that is 31/5/2020. That is the conversation between me and Shri Ramesh Kumar. I requested him to give some more time to take a decision. Varu naaku phone chesi, because I am the first person of the bar,
ఏం చేయాలని అన్నారు. ఐ హ్యావ్ ఇండికేటెడ్ టు హిమ్ దట్ హీ షుడ్ గెట్ ద డిజైర్డ్ టైమ్, ఎస్పెషలీ వెన్ ద రెస్టోరేషన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ అవుట్ సైడ్ ద కన్సీవబుల్ మ్యాండేట్ ఆఫ్ లా. ఎనీ సచ్ ఇన్స్ట్రక్షన్స్ టు సచ్ కౌన్సిల్ ఇన్ సచ్ టేరింగ్ హరీ హ్యావ్ నో సచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యావింగ్ టు బి అబైడెడ్. ఈ రెండు విషయాలు నేను చెప్పవలసి వచ్చింది. అల్టిమేట్లీ దిస్ ఈజ్ అబౌట్ అ హైకోర్ట్ జడ్జ్మెంట్. గవర్నమెంట్ స్టే కోసం అప్లికేషన్ వేసినది, గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టుగా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ నో ఇన్ ద మీడియా డిసిషన్స్ దే హ్యావ్ గాట్ మై ఒపీనియన్. దిస్ పర్టిక్యులర్ యాక్షన్ ఆఫ్ డాక్టర్ రమేష్ కుమార్ డస్ నాట్ ఫైండ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్. క్వశ్చన్ ఆఫ్ లాస్, క్వశ్చన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా డిసైడ్ చేసిన తర్వాత స్టేట్కి అసలు అపాయింట్ చేసే పవర్ త్రూ ది అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్ లేదన్న తర్వాత వీరిని రెస్టోర్ చేయటం ఎలా? బికాస్ స్టేట్ ఈజ్ నౌ డైరెక్టెడ్ నౌ బై రీజన్ ఆఫ్ దిస్ లా మిస్టర్ రమేష్ కుమార్స్ అపాయింట్మెంట్ ఈజ్ ఇల్లీగల్. క్యాన్ ఐ కన్స్ట్రూ ద స్టేట్ హైకోర్ట్స్ జడ్జ్మెంట్ యాజ్ వాంటింగ్ మీ టు కమిట్ అనదర్ ఇల్లీగాలిటీ? We have to take these matters in some quiet reflection. We are approaching the Honorable Supreme Court in the matter. Oka constitutional law issue, oka high court judgment tho sambandhinchina issue, dani tarvata vastunna consequences kabatti normal ga government law officers don't come to the media. We only speak through our efforts, most of which don't get noticed by many of the well-meaning people also. Kani ee vishayamlo overriding public interest undi kabatti, overarching constitutional issues unnai kabatti, judgment naaku madhyanam 3:30 ku vachindi, nen chadina meraku naaku ee points nen note chesanu, andukante we have to go by only the certified copy. Certified copy came to us at about 3:00 in the afternoon today ivala. So nenu rendu vishayalu officers ki government ki cheppatam jarigindi. I find the declaratory, self-declaratory restoration of office by SEC as completely illegal. It's my opinion to the government. Consequently, my opinion to the government is the officers are at liberty not to acknowledge any of such instructions issued by SEC. Three, court verdicts ni chala vidhalaga మాట్లాడటం జరిగింది. యాజ్ అ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ వీ టేక్ ద కోర్ట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్. కోర్టు జడ్జ్మెంట్ని వాట్ ఈస్ ఇట్ చెంపపెట్ట ఇస్ దాట్ చెంపపెట్టని కానీ అట్లా అని వర్ణించే వాళ్ళకి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. వీ విల్ అబైడ్ బై ఆల్ ది జడ్జ్మెంట్స్ ఆల్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా సబ్జెక్ట్ టు అవర్ రైట్ ఆఫ్ అపీల్. We do not see this as a victory or a defeat. We brought it about as a reform. There is a judgment of the court. We are looking into it. We are entitled to it. And we are entitled to appeal if we think we are aggrieved by it. If there is any sort of interim pandemonium sought to be created, I am required to answer it in accordance with law, and this is my effort. దీనికి అనుగుణంగా ఇప్పుడు మేము చెప్పిన విధంగా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము. అండ్ వీ విల్ అవెయిట్ ద ఫర్దర్ అడ్జుడికేషన్ బై సుప్రీంకోర్ట్ ఆన్ ఫర్దర్ యాక్షన్స్. అండ్ దేర్ ఫోర్ ఐ వుడ్ థింక్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు సే హ్యావ్ సెడ్.